ఈరోజు హౌస్ లో తెలుగుదేశం పార్టీ సంబంధించిన ఎమ్మెల్యేలు చేసిన తీరు యావత్తు రాష్ట్రంలో ప్రజలు తలదించుకునే విధంగా ఉంది. ఒక స్పీకర్ పోడియం దగ్గరికి పోయి స్పీకర్ను నానా బూతులు తిడుతూ పేపర్లు చించేసి ముఖం పైన వేసిన ఘటన చాలా బాధకరమైన విషయం. ఇది మంచి పరిణామం కాదు. అసలు మేము ఒకటే అడుగుతున్నాం చంద్రబాబు నాయుడు గారిని, అసలు ఎందుకు వస్తున్నారు మీరు అసెంబ్లీకి? అసెంబ్లీకి ఎందుకు వస్తున్నారు అంటే మీరు రోజు వచ్చి ఏదో గొడవ చేసి పేపర్లో టీవీలో హెడ్డింగ్లో సెన్సేషన్ హెడ్డింగ్ దానికోసం వస్తున్నారా? ప్రజా సమస్యలు ఏమన్నా చర్చించి ప్రజలకు మేలు చేయాలని వస్తున్నారా? అసలు ఏమి పట్టినట్టు, అసలు ప్రజా సమస్యలు ఏమి పట్టకుండా మీరు కేవలము బాబు గారి డైరెక్షన్లో బాబు పంపించడము, ఇక్కడ గొడవ చేయడము, సస్పెండ్ అవ్వడం, పేపర్లు వేసుకోవడం, మీకున్న మీ అనుకూల మీడియాలో అవి ప్రశ్నించబడేయడం, ఇంకా ఎంత దారుణ విషయం. ఈరోజు అంత రాష్ట్రంలో పరిపాలన అంత చక్కగా జరుగుతూ ఉంటే, ఇంత అద్భుతంగా ప్రజలకు మేలు జరిగే కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తుంటే మీరు చేసే తీరుదేనా? ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీది అంటున్నారు. నిజంగా అసలు ఎన్టీఆర్ పదం అనే వాడేదానికి మీకు అర్హతగా లేదు. నిజంగా మీకు ఎన్టీఆర్ పేరు ఉచ్చరణ చేసే అర్హత కూడా మీకు లేదు. ఆ రోజు వ్యవసాయ హోటల్లో ఎన్టీఆర్ పైన చెప్పులేసి ఎన్టీఆర్ను అవమానపరిచి ఎన్టీఆర్ని చనిపోవడానికి కారణము మీరు కదా, చంద్రబాబు నాయుడు కదా, మీ పార్టీ కదా. ఇంత దారుణంగా మీరు చేసి ఈరోజు మళ్ళీ కొత్తగా ఎన్టీఆర్ పైన ప్రేమ వచ్చినట్టు, ఏదో ప్రేమ కలిగినట్టు మీరంటే యాక్టింగ్ డ్రామా చేయడం మంచి పడడం కాదు. రావటం రావటం హౌస్లోకి, కనీసం దీన్ని మార్చా, దీని పేరు మారుస్తున్నారు. మాకు ఏదైనా చర్చికి రాండి, ఏదైనా మాట్లాడదామని రిక్వెస్ట్ చేయొచ్చు కదా. ఏమీ కనలేదు. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్టీఆర్ గారి పైన ఎనలేని ప్రేమ ఉంది, అభిమానం ఉంది. మీరు చాలా సందర్భాలు చూస్తుంటాం. మీరు గమనించారు లేదో, గత ఆయన 16 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్టీఆర్ పేరు ఎందుకు పెట్టలేదు? ఎన్టీఆర్ పేరు ఎక్కడన్నా వచ్చిన జరిగిందా? కొన్ని సందర్భాల్లో ఎన్టీఆర్ ఫోటో కూడా పెట్టలేదు. ఆ విధంగా అవమానించారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతానే ఒక జిల్లాకు ఎన్టీఆర్ పేరు నామకరణం చేశాడు. మీరు ఎప్పుడన్నా చేశారా? అది ఎందుకంటే ఎన్టీఆర్ పైన ఉన్న అభిమానం, ప్రేమ మా గౌరవ ముఖ్యమంత్రికి ఉంది కాబట్టి ఆ పేరు పెట్టడం జరిగింది. ఈ కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. ఇంకా ఇంతకన్నా గొప్పగా ఆలోచన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. మీ మాదిరి వాడుకొని వదిలేసి తెప్పదగలేసే రకం కాదు. ఈ ప్రభుత్వం చాలా మంచి పనులు చేస్తుంది. ప్రజలందరూ కూడా ఈరోజు డీపీటీ ద్వారా అద్భుతమైన ఈరోజు మంచి జరుగుతుంది. సంక్షేమం అద్భుతంగా ఒక దగ్గర, అభివృద్ధి రెండు కూడా బాగా బ్రహ్మాండం జరుగుతున్నాయి. ఓర్వలేక కుళ్ళుతో కుట్రతో ఏదో ఒక అంశం పైన లేవనెత్తడము, జగన్మోహన్ రెడ్డి గారిని కానీ జగన్మోహన్ గారి కుటుంబాన్ని విమర్శించడము, తిట్టడం జరగడం, ఇది మంచి పరిణామం కాదు. ఇది ఖచ్చితంగా ఇది మీరు మూల్యం చెల్లించక తప్పదు. ఖచ్చితంగా ఏదైతే ఉందో ఈరోజు అటువంటి మంచి పనులు చేస్తానికి ముఖ్యమంత్రి గారు ఉన్నారు. మీరు ఎక్కడే కానీ ఇట రెచ్చగొట్టి ఇబ్బంది పెట్టే పరిస్థితులు మీరు చేయొద్దు అని చెప్పేసి, ఎందుకంటే సభా సాంప్రదాయాలు ఒక సిస్టము, ఒక పద్ధతి రాజ్యాంగంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కల్పించాడు. అవన్నీ కూడా మీరు మొత్తం హేళన చేస్తూ ఇది చేయడం పరిణామం కాదు. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ పెట్టారు. మొత్తం బ్యాక్గ్రౌండ్ అంతా మీరే కదా, మొత్తం టోటల్గా మీరే ఉండి గొడవ చేసి స్వయాన ప్రజాప్రతినిధుల యొక్క ఇల్లులు తగలబెట్టే కార్యక్రమం మీరే కదా చేసింది. ఎవరు ఎవరికి ఎవరు తెలియదు అనుకున్నారా? మొత్తం ఎంటైర్ స్టేట్ అని తెలుసు. ఒక దగ్గరే అంబేద్కర్ పేరు చెప్తారు. అంబేద్కర్ సంబంధించిన ఏదైతే ఉందో ఆ జిల్లా పెడితే ఓరవలేక మీరు తట్టుకోలేక జీర్ణించుకోలేక మొత్తం టోటల్ బ్యాక్గ్రౌండ్ నుండి మొత్తం కూడా రెచ్చగొట్టే కార్యక్రమం చేశారు. ఈరోజు ఎన్టీఆర్ పేరు ఈరోజు ఎన్టీఆర్ యొక్క జిల్లాగా నామకరణం చేసింది మీరు చేశారా? మేము చేశాం. కాబట్టి మీరు ఎన్టీఆర్ పేరును, ఎన్టీఆర్ను పేరు ఉచ్చారణ చేసే అర్హత చంద్రబాబు నాయుడు లేదు, తెలుగుదేశం పార్టీకి లేదు. మీరేనా మరి ఉంటే, ముఖ్యమంత్రి గారు చాలా స్వయంగా చెప్పాడు ప్రజా సమస్యల పైన చర్చించడానికి మేము సిద్ధము, హౌస్ను ఎన్ని రోజులైనా నడుపుదాము, ఎన్ని గంటలైనా మెరుస్తాము, మీరు ఆహ్వానించాడు. మీరు ఇది కూడా పట్టించుకోకుండా కేవలం రావడం పోడియం కాడికి మొత్తం టోటల్ ప్రతిరోజు ఇదే పని. ఈరోజు చక్కగా అనేక అంశాలపైన ఈరోజు డిస్కషన్ జరుగుతుంది. ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా ఒక అద్భుతంగా ఈరోజు ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో. ఇవన్నీ కూడా మీరు తట్టుకోలేక ఆకలింపు చేసుకోలేక ఏదో ఒక గొడవ కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి ఇది పూర్తిగా చాలా దారుణమైన విషయం. దీన్ని పూర్తిగా మేము ఖండిస్తున్నాము. మళ్ళీ చెప్తున్నాం, తెలుగుదేశం పార్టీకి కానీ చంద్రబాబు నాయుడుకు ఎన్టీఆర్ పేరు ఉచ్చారణ కానీ ఎన్టీఆర్కి అర్హత లేదు. ఎందుకంటే వెన్నుపోటు పడుతుంది మీరు
ఆయన చావు కారణం మీరు, వైఎస్ఆర్ హోటల్ దానిపైన చెప్పులపై దాడి చేసిన మీరు, అవి మీరు చేశారు. ఆ కుటుంబానికి ఆయనకి మీరు తీవ్రమైన లోటు చేశారు. మేము వచ్చిన తర్వాత స్వర్గీయ ఎన్టీ రామారావు పేరు ఒక జిల్లాకు నామకరణం చేశాం. అనేక కార్యక్రమాలు కూడా ఎన్టీ, ఎందుకంటే ఎన్టీ రామారావు అంటే మంచి అభిమానం, ప్రేమ మా ముఖ్యమంత్రి గారికి, మా ప్రభుత్వానికి ఉంది కాబట్టి ఇవన్నీ కూడా మేము చేస్తాం. రోజు రోజు మీరు మంచి క్వశ్చన్ ఇస్తారు. కుప్పం ప్రజలు ఈరోజు, కుప్పం ప్రజలు ఈరోజు మొత్తం సర్పంచ్లు కానుంచి ఎంపీటీసీలు కానుంచి జడ్పీటీసీలు కానుంచి అన్నీ కూడా వైకాపా సొంతం చేసుకుంది. ఎందుకంటే కారణం అనేకమైన సంక్షేమ పథకాలు కనీ వినగని రీతిలో, ఎప్పుడు డీపీటీ ద్వారా రాని సంక్షేమ పథకాలు ఇంటింటికి వాలంటీర్ ద్వారా చేరుతున్నాయి. ఆ పథకాలన్నీ కూడా వాళ్ళు ఆస్వాదిస్తున్నారు, సంతోషపడుతున్నారు, వాళ్ళ జీవన విధానంలో మార్పులు వచ్చాయి. ఇవన్నీ చూసే మొత్తం ప్రజలు కూడా మంచి అద్భుతమైన తీర్పు ఇచ్చారు. మున్సిపాల్ చైర్మన్ కూడా మేము కైవసం చేసుకున్నాం. సో అటువంటి కార్యక్రమం ఈరోజు ఏదైతే ఒక మంచి ప్రోగ్రామ్, మహిళలకు సంబంధించిన మహిళా సాధరికత కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి గారు అక్కడ లాంచ్ చేస్తున్నాడు. లాంచ్ చేసిన ప్రజలు కూడా అక్కడ వెయిట్ చేస్తున్నారు. మళ్ళీ కూడా లక్షల్లో ఆ యొక్క ముఖ్యమంత్రి సభకు వస్తారని తట్టుకోలేక నువ్వు రకరకాల కుట్రలు కుతంత్రాలు ఆయన తెలుసు కదా, దాంట్లో ఆయనతో వెన్నతో పెట్టిన విద్య చంద్రబాబు నాయుడు గారికి. ఎందుకంటే సభ భారీగా జరగబోతుంది, బ్రహ్మాండంగా ప్రజలు రాబోతున్నారు, జగన్మోహన్ రెడ్డి గారిని దీవించబోతున్నారు, కుప్పంలో ఆడ మేము గెలవబోతున్నామని దాన్ని తట్టుకోలేక జీర్ణించుకోలేక ఏదో ఒక కుట్రలు కుతంత్రాలు పెట్టి చేయడం అది ఆయనకు అలవాటే కదా.